केंद्र प्रभुत्वं लोकसभलो प्रवेशपेट्टिन व्यवसाय संबंधित मूड बिल्लुलु रैतुलकु नष्टं कलिगिस्तायनि चित्तूरु जिल्ला पीसीसी प्रेसिडेंट डाक्टर बीएस सुरेश आरोपिंचारु। ఇప్పటికే ఉచిత విద్యుత్ పంపు సెట్లకు మీటర్లు బిగించడం వివాదాస్పదం, రైతులకు భవిష్యత్తులో భారమయ్యే అవకాశం ఉండగా మళ్ళీ ఈ వ్యవసాయ అనుబంధ బిల్లులు రైతులు ఉసురు తీసే విధంగా ఉంది అన్నారు। ఇప్పటికే రాష్ట్రం దేశం రైతు ఆత్మహత్యలతో అతలాకుతలం అవుతుంటే ఈ బిల్లులతో రైతులను మరింత అప్పుల ఊబిలో దించి ఆత్మహత్యల వైపు పయనించేలా ప్రభుత్వం తీసుకువెళ్లే విధంగా ఈ అనుబంధ బిల్లులు ఉన్నాయని ఆరోపించారు। రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా పునరాలోచించి రైతులకు నష్టం కలిగించే బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు। ఈ బిల్లుకు వైసీపీ టీడీపీ మద్దతు పలికాయని, ఎందుకు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న వారికి మద్దతు పలుకుతున్నారని నిలదీశారు। 13 మంది పార్టీలు అపోజిషన్ పార్టీలు అపోజ్ చేస్తున్నా కూడా బిల్లును కావాలని చెప్పి వాళ్ళకి బలం లేకపోయినా కూడా ఆ బిల్లును పాస్ చేసుకోవాలని ఒక దురుద్దేశంతో మార్క్సిస్ట్ ఉపయోగించి వాళ్ళందర్నీ బయటికి తోసేసి వాళ్ళ బిల్లుని పాస్ చేసుకోవడం అనే ఒక ఏదైతే ఒక చర్య ఉందో దాన్ని కాంగ్రెస్ పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఇది ప్రజాస్వామ్యానికి గొట్టలు పెట్టు లాంటిది, ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎగువ సభ దిగువ సభ ఉన్నది। పరిస్థితులను బాగా డిస్కస్ చేసి ఏది మంచో ఏది చెడో ఆలోచించి ప్రజలకు ఏది మంచో అది చేయాలనే ఉద్దేశంతో, ఆ ఉద్దేశమే లేకుండా ఎంత విపక్షం వాళ్ళు ఎంత వేడుకుంటున్నా కూడా దాన్ని పట్టించుకోకుండా వాళ్ళు అనుకునేదే పంతం జరగాలని, వాళ్ళు అనుకున్న విధంగానే రైతులకు గొంతు పోయాలని, రైతులకు అన్యాయం చేయాలని ఏదైతే ఈ బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్తా ఉందో అది దారుణమైన విషయం, అది నిరంకుశత్వానికి ప్రదర్శన కాబట్టి దాన్ని మేమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం। అంతేకాకుండా మన రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తున్న వైసీపీ గవర్నమెంట్ కావచ్చు, అదేవిధంగా అపోజిషన్ ఉన్న టీడీపీ వాళ్ళు కూడా కావచ్చు, వీళ్ళిద్దరూ ఈ రాష్ట్ర రైతులందరికీ అన్యాయం చేస్తుంది ఈ బిల్లులను తెలిసి కూడా ఈ వ్యవసాయ బిల్లులకు వాళ్ళు మద్దతు ఇవ్వడం ఎంతవరకు సమంజసం ఉంది కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను। ఇంతకుముందు కూడా వాళ్ళు సీఐఏ బిల్లును కూడా ఇదే విధంగా బీజేపీ ప్రభుత్వానికి భయపడి, మోడీ గారు కేసులు పెడతారని భయపడి, జైలుకు పంపిస్తారని భయపడి ఈ జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అప్పుడు కూడా ఇదే సీఐఏ బిల్లుకు మద్దతు ఇచ్చారు। మద్దతు ఇచ్చి రావడమే కాకుండా మద్దతు ఇచ్చి వచ్చేసిన తర్వాత అయ్యయ్యో తప్పైపోయింది మేము దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెంపలేసుకోవడం మనమంతా చూసాం। అదేవిధంగా ఇప్పుడు కూడా రాజ్యసభలో అదేవిధంగా లోక్సభలో వాళ్ళు ఈ రైతు వ్యతిరేక బిల్లు ఏదైతే ఉందో దానికి మద్దతు ఇవ్వడమే కాకుండా పైపచ్చి ఈ విజయసాయిరెడ్డి కాంగ్రెస్ పార్టీని నిందిస్తున్నాడు। అసలు విజయసాయిరెడ్డికి బుద్ధి ఉందా? నువ్వు చేస్తున్న పనేమి? నీ కేసులు మాఫీ చేసుకోవాలంటే ఇంకా దారుణాన్ని నువ్వు ఒడిగట్టకూడదు, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించక తప్పదు। నువ్వు ఇలా పార్టీని నిందించడం, కాంగ్రెస్ పార్టీని నిందించడం చాలా దారుణం, నువ్వు చేస్తున్న తప్పుని కప్పిపుచ్చుకునేదానికి ఇలా చేయకు। రాబోయే కాలంలో రైతుల యొక్క ఆగ్రహానికి గురై మీ పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ ఖచ్చితంగా మీ యొక్క చర్యలకు బాధపడే పరిస్థితులు వస్తుందని చెప్పడం సందర్భంగా తెలియజేస్తాను। ఈ రైతు వ్యతిరేక బిల్లు ద్వారా మండీలు ఏదైతే మార్కెట్ ఉందో అవన్నీ కూడా రాబోయే కాలంలో తుడిచిపెట్టుకుపోతాయి। రైతులకు కావాల్సిన గిట్టుబాటు ధర కూడా ప్రభుత్వం నిర్ణయించే స్థితిలో ఉండదు। రాబోయే కాలంలో కార్పొరేట్ వ్యక్తులు ఎవరైతే రేట్లు నిర్ణయిస్తారో దాని ప్రకారమే రైతులు అతి తక్కువ మద్దతుకు వాళ్ళ యొక్క సరుకులు ఇచ్చుకోవాల్సిన దారుణమైన పరిస్థితి రాబోయే కాలంలో వస్తుంది। దీన్ని మనం వెంటనే వ్యతిరేకించకపోతే మనం అందరం మన రైతులందరూ కూడా ఉరేసుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తూ ఉంది। అంతేకాకుండా పంట వేయకముందే ఈ కార్పొరేట్ వాళ్ళు వీళ్ళతో వచ్చి ఒప్పందం కుదుర్చుకునే వెసులుబాటు కూడా ఈ బిల్లు ద్వారా వాళ్ళకు కలుగుతూ ఉంది కాబట్టి వీళ్ళు రైతుల్ని మభ్యపెట్టి రైతుల్ని బెదిరించి తక్కువ రేట్లకే వాళ్ళ యొక్క అగ్రిమెంట్ చేసుకునే పరిస్థితి కూడా రాబోయే కాలంలో ఉంటుంది। ఇది చాలా దారుణమైన విషయం। 100 రూపాయలకి అమ్మాల్సిన దాన్ని 50 రూపాయలకే వేసుకుని 50 రూపాయలకే ఆ గిట్టుబాటు ధర లేని పరిస్థితిలో రైతులంతా దాన్ని సమర్పించుకునే దారుణమైన స్థితి రాబోయే కాలంలో వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మనమందరం కలిసికట్టుగా ఈ యొక్క బిల్లుని వ్యతిరేకించాలి। ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వాములైన శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వమే దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది, అదేవిధంగా బీజూ జనతాదళ్ వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు, పక్కనున్న తమిళనాడు వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఏడీఎంకే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, అంతేకాకుండా మన పక్కనున్న తెలుగు రాష్ట్రమైన తెలంగాణ టీఆర్ఎస్ కూడా వ్యతిరేకిస్తూ ఉంది। మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడికి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారికి బుద్ధి లేదా? ఏం ఆలోచిస్తూ ఉన్నారు? చుట్టూ ఉన్న రాష్ట్రాలన్నీ అపోజ్ చేస్తూ ఉంటే మీకే మీ బుద్ధి గడ్డి తినిందా? ఎందుకు ఇంత దారుణంగా మీరు కేసులకు భయపడి
ఈ విధంగా మోడీ కాళ్ళ కింద నడుస్తారు. దయచేసి ఇప్పటికైనా బయట రండి. ఈ యొక్క అవివేకం వల్ల, ఈ యొక్క చేతకాని తలం వల్ల ఆల్రెడీ మనము ప్రత్యేక హోదాని సాధించుకోలేకపోతున్నాం. రాబోయే కాలంలో రైతులు కూడా అన్యాయం చేసి వాళ్ళ ఉసురు మీద మీకు తగలకూడదు. దయచేసి ఈ బిల్లుని మనమందరం కలిసికట్టుగా వ్యతిరేకిస్తాం, చేయి చేయి కలుపుదాం. రాబోయే కాలంలో ప్రజలందరికీ న్యాయం చేద్దామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు రైతుల పక్షాన్ని నిలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకు చేయూతను అందిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.